హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము షోల్డర్స్ అలాగే లాటిస్ వర్కౌట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ షోల్డర్స్ అంటే మన భుజభాగం మీకు కనిపిస్తుంది కదా సో ఈ పార్ట్లో మనకు కండ అనేది క్లియర్గా వచ్చి బాడీ షేప్ అనేది కనిపించడానికి చేస్తాము అలాగే ఇక్కడ లాటిస్ పార్ట్ వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా సో ఈ పార్ట్ని క్లియర్గా కనిపించి మనకు బాడీ అనేది షేప్ రావడం కోసం చేస్తాం ఓకేనా సో ఇందులో ముఖ్యంగా మనకేంటంటే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఈవెంట్స్ ఉంటాయి కదా సో ఆ ఈవెంట్స్లో స్టార్టింగు హైటు వెయిట్ చెస్ట్ అనేవి చెక్ చేస్తారు సో ఈ చెస్ట్ చెక్ చేసేటప్పుడు బాయ్స్కి మినిమం ఎయిటీ సెంటీమీటర్స్ చెస్ట్ అనేది నార్మల్గా ఉండాలి అలాగే మ్యాక్సిమం వచ్చేసరికి ఎంత ఉన్నా పర్లేదు కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే గాలి పీల్చుకున్న తర్వాత ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ అనేది మన చెస్ట్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి సో అలా ఎక్స్పాండ్ అవ్వకపోతే ఆ చెస్ట్లో ఫెయిల్ అయిపోయినట్లే సో అలా చెస్ట్లు ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ లాటిస్ పాట్ అనేది మనకు మెయిన్ రోల్గా వ్యవహరిస్తుంది కానీ ఈ లాటిస్ గురించి ఎవరు ఎక్సర్సైజ్ చేయరు కానీ చెస్టే పెరగాలి కదా చెస్ట్ గురించి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు కానీ ఈ లాటిస్ పాట్ అనేది ఎవరు చేయరు ఈ లాటిస్ పాట్ ఏంటంటే మినిమం మనకు టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ మినిమం అనేది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతాయి సో ఫైవ్ సెంటీమీటర్స్ కాదండి సెవెన్ టు ఎయిట్ సెంటీమీటర్స్ వరకు మనం ఈజీగా ఎక్స్పాండ్ చేయగలిగే కెపాసిటీ అనేది మనకు వస్తుంది ఓకేనా సో ఈ వర్కౌట్స్ మనం ఎలా చేయాలి అంటే ముందుగా మనం ఈ రాడ్ను పట్టుకుని కిందకి లాగి పైకి వదిలేస్తూ ఉండాలి అది కూడా ఫ్రంట్ సైడ్ అంటే చెస్ట్ దగ్గరికి కొంచెం సేపు చేయాలి అలాగే అది ఫ్రంట్ సైడ్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ కూడా చేయాలి బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ నెక్ దగ్గరికి మనం మెడభాగం దగ్గరికి వస్తుంది మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు మన హ్యాండ్స్ని ఫ్రీగా పైకి వదిలేసినప్పుడు ఇక్కడ లాటిస్ పాట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది చూసారా అలాగే ఈ షోల్డర్ భాగం అనేది పైకి లేచి బెండ్ అవ్వడం వల్ల ప్రెజర్ అనేది ఎక్కువ పడి ఇక్కడ షేప్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు ఈ వర్కౌట్ కనుక మీరు చూసినట్లయితే ముందుగా మనం ఆ రాడ్ని పట్టుకొని స్ట్రైట్గా చెస్ట్ భాగం దగ్గర వరకు మనం లాగాలి లాగి ఫ్రీగా పైకి వదిలేసేయాలి చెస్ట్ భాగం దగ్గర వరకు గట్టిగా లాగి మనం ఫ్రీగా పైకి వదిలేయాల్సి ఉంటుంది సో అలా ఫ్రీగా పైకి వదిలేసినప్పుడు గట్టిగా లాగినప్పటికీ ప్రెజర్ ఎక్కువ పడి ఈ లాటిస్ పార్ట్ అనేది అలాగే షోల్డర్ పార్ట్ అనేది ఫ్రీగా మనకు ఎక్స్పాండ్ అవుతుంది ఇది ఏంటంటే ఫ్రంట్ సైడ్ మాత్రమే అలాగే బ్యాక్ సైడ్ కూడా మనం చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం చూద్దాం ఓకే సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే రాడ్ను పట్టుకొని మన బ్యాక్ సైడ్ కంటే మన నెక్ మెడభాగం దగ్గర వరకు మనం గట్టిగా లాగి ఫ్రీగా పైకి వదిలేయాలి సో ఫ్రీగా అంటే మొత్తం మన హ్యాండ్ ఎంతవరకు పైకి వెళ్ళగలదో అంత ఫ్రీగా మనం వదిలేసేయాలి మళ్ళీ గట్టిగా లాగాలి సో ఈ విధంగా మనము బ్యాక్ సైడ్ కూడా కొంచెం సేపు వామప్ అనేది చేసుకుంటూ ఉండాలి అలా చేసినప్పుడు ఏంటంటే ఈ లాటిస్ పార్ట్ అలాగే షోల్డర్ పార్ట్ అనేది మనకు ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో